శుభం బియాదు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాలను మాట్లాడుకుంటే, వృశ్చిక రాశిలో చూసుకునే రాశికి ధనస్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో కుజుడు, ప్లస్ కేతువు, వ్యయంలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా ముందుకెళ్తే భాగ్యంలో బుధుడు, రవి, రాహు మూడు గ్రహాలు కూర్చున్నాయి. రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు. రాజ్యంలో శుక్రుడు ఉన్న ఒక విశేషం అంటే, రాజ్యంలో ఏ గ్రహాలు ఎన్నాళ్ళు, ఇంకా రాజ్యంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి శుక్రుడు స్ట్రెంగ్త్ 100 రూపాయలు వేసుకుంటే అందులో శుక్రుడు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి 100కి 25 మార్కులే కట్ అయిపోయి 75 మార్కులు మిగిలినా కూడా శుక్రుడు వలన కొంత ఫలితం. అంటే రాజ్యం అనేది బాగుంటుంది, అంటే చేసే ఉద్యోగం చేసే ప్రదేశంలో కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. అనుకోకుండా బోనస్ రావడం, అనుకోకుండా కలిసి రావడం, ఎప్పుడో ఎవరికో ఇచ్చింది మనం తిరిగి రావడం, లేకపోతే దాని 10 రూపాయలు యాడ్ చేసి ఇవ్వడము, అంటే రాజ్యం అనేది కొంతవరకు బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే ప్రదేశంలో వృశ్చిక రాశి వారికి. అందులో జ్యేష్ఠ నక్షత్రం, అదేవిధంగా మీరు తీసుకుంటే అనురాధ అనుకోండి, జ్యేష్ఠ అనుకోండి, తర్వాత అక్కడ తీసుకున్న అన్ని నక్షత్ర విశాఖ 4వ పాదం తీసుకోండి, అందరికీ కూడా కొంత రాజ్యస్థానం బాగుంటుంది. భాగ్యం, భాగ్యం బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఇది ఒక లాజిక్ ఉంది, లాజిక్ కాదు జ్యోతిశాస్త్రం చెప్పే విషయం. భాగ్యంలో బుధాదిత్యోగం ఉంది, రాహుమాయ ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఉంది కాబట్టి రాజ్యం కూడా బాగుంటుందని చెప్తాం. అంటే ప్రొడక్షన్, అంటే రా మెటీరియల్ ఉంటేనే మెటీరియల్ మనకు సక్సెస్ఫుల్గా మనం ప్రొడక్షన్ ప్రోడక్ట్ తయారవుతుంది. అలాగే తయారవుతుంది, రా మెటీరియల్ ఉందా లేదా అంటే భాగ్యస్థానం చూసుకోవాలి రాజ్యం బాగుందా లేదా అని. అలాగే 3 ఏండ్ల విక్రమస్థానంలో కుజుడు బాగున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందుచేత భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో అద్భుతమైన స్థాయికి పొందుతారు. భూ పర్చేసింగ్ అండ్ షేర్స్లో, ట్రేడింగ్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత లాభదాయకంగా కనబడుతుంది. తర్వాత భూస్వాములకి, రైతాంగానికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. లాభాలు బాగా కనబడతాయి. వేసిన రూపాయికి 10 రూపాయలు వచ్చే అవకాశం కనబడుతుంది. చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం కొంతవరకు యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ముందుకెళ్లే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, అనుకున్న స్థాయికి వెళ్ళడం ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. విదేశాల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో H1B వీసాలు ఇవ్వండి అనుకుంటుంటాగా, ఆ ప్రయత్నాలు కొంచెం గట్టిగానే చేస్తే ఆ శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదోలాగా కష్టపడి ఒక సక్సెస్ఫుల్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం మేడం. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే వృశ్చిక రాశి వారికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోగలిగితే, వాడు కొంచెం పాజిటివ్గా కనబడుతున్నాడు కాబట్టి పుచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడినే కొద్దిగా ఆయన నువ్వే అన్నీ చేయాలని చెప్పి వాడికి సాధన చేస్తే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ కోర్ట్ విత్ సెటిల్మెంట్స్, కొన్ని కోర్టు వ్యవహారం ఇవన్నీ తెగక ఉంటే అవన్నీ తెగిపోవడము, తర్వాత లాభదాయకంగా ఉండడం, రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉదాహరణతో కావడానికి అవకాశం ఉంది కాబట్టి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.